చట్టాలపై అవగాహన ఉంటేనే మానవ అక్రమ రవాణాను అరికట్టవచ్చని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ నరేష్ అన్నారు. అక్రమ రవాణాపై మెదక్ జిల్లా శివంపేటలో అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ కి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 20,000 మందిని వ్యభిచార గృహాల నుండి విడిపించి వారికి పునరావాసం కల్పించామన్నారు. సమాజ జాగృతి సంఘంతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సంఘం అనే ఒక సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళ వాళ్ళ ఏరియాస్ నుంచి ఒక్క అమ్మాయి మోసం పోయినా వెంటనే ఎలా స్పందించాలి, స్పందిస్తే ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుంది, ఎవరిని అప్రోచ్ కావాలా, అప్రోచ్ అవుతే వెంటనే ఇక్కడ మనకు ఆ యొక్క పరిష్కార మార్గాలు దొరుకుతాయన్న విషయాల గురించి వాళ్ళకి చక్కగా వరకు పొద్దున్న నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు మన యొక్క విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇది గత 21 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది. సో దీని వల్ల ఏంటంటే చాలా మంది కూడా మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను.